తెలంగాణలో సమగ్ర భూ సర్వే ఏడేళ్లుగా వాయిదా పడుతుంది. డిజిటల్ ఇండియా ప్యాకేజ్ లో భాగంగా కేంద్రం 83 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఏడేళ్ల క్రితం 1000 కోట్లు కేటాయించాయి. తొలుత 33 జిల్లాలో గ్రౌండ్ చొప్పున పైలట్ ప్రాజెక్టు గా భూ సర్వే చేయాలని నిర్ణయించిన ఆ తర్వాత దాన్ని అటకెక్కించారు. భూ పరిపాలనలో బీహార్, గుజరాత్, త్రిపుర, కర్ణాటక, ఏపీ తీరు బేసిక్గా ఉండగా తెలంగాణలో ధరణి పోటీలు వచ్చాక సమస్యల సంఖ్య మరింత పెరిగిందని భూ చట్టాల నిపుణులు పేర్కొనడం గమనార్హం. ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలోనే భాగమైన కర్ణాటక దిశాంగ్ యాప్ సేవలు అందిస్తుంది. ఏదైనా భూమిలో నిలబడి ఆ యాప్ను ఓపెన్ చేస్తే భూమి వివరాలన్నీ ప్రత్యక్షం అవుతుండడం విశేషం. ఆ రాష్ట్రంలో కమతం వారీగా కేటాయించిన ప్రత్యేక నంబర్ను జీపీఎస్కు సైతం అనుసంధానం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీ అండ్ రీసెర్చ్ సర్వే ఆఫ్ ఇండియాస్ భాగస్వామ్యంతో చేపట్టిన సమగ్ర భూ సర్వే త్వరలోనే పూర్తి కానుంది. పట్టాల భూపతి మహబూబా జిల్లా కొత్తగూడెం మండలంలో 104 కుటుంబాలున్న ఓ ఆదివాసీ గ్రామం. అక్కడ అందరికీ వారసత్వంగా వచ్చిన రెవెన్యూ భూమి ఉంది, కానీ రికార్డులు సరైన అద్దురాలు లేవు. దీంతో వారికి ప్రభుత్వ పరంగా ఏ సహాయం అందలేదు. తమ ఊరికి వచ్చిన నాయకులందరినీ అడిగి అడిగి అలసిపోయారు. అయితే నల్సార్ మరో సంస్థ లీఫ్తో కలిసి కొత్త చరిత్రను లిఖించింది. అదే గ్రామం చెందిన 3 యువకులకు భూ రికార్డులు సర్వే అంశాల ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారితోటే రికార్డులు సరిచేయడం, ఊరి మొత్తంలో ఉన్న 6 సర్వే నంబర్లోని రెవెన్యూ భూమిని సబ్ డివిజన్గా విభజించి అద్దురాలు ఏర్పాటు చేసి ఎవరి భూమి ఎక్కడ తేల్చి చెప్పారు. అనంతరం జిల్లా అధికారుల ఆధ్వర్యంలో రెవెన్యూ అదాలత్ ద్వారా వాటి ఆమోద ముద్ర వేసి పట్టాల పండుగ పేరుతో ఉత్సవమే నిర్వహించారు. తద్వారా అద్దుల వివాదం రెవెన్యూ రికార్డు సంబంధిత పేచిల్లేని క్లీన్ విలేజ్గా పట్టాల భూపతి ఘనత సాధించింది. ఆ గ్రామంలో ప్రస్తుతం 73 కుటుంబాల భూ రికార్డులు అద్దులు నిర్ధారించిన తీరుపై 17 రాష్ట్ర ప్రతినిధులు ఒక కేస్ స్టడీస్ తీసుకోవడం గమనార్హం. వీడియోని ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.